జంగారెడ్డి కూడా వాలపట్టిలో జరుగుతున్న వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో సభ వేదికపై 8,000 రూపాయలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి అపహరించారు. దీంతో మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. సభను నిర్వహించొద్దనే ఇలాంటి పిచ్చి పనులు చేశారని, ఇది కావాలని చేసిన పనేనని ఎమ్మెల్యే ఎలిజా వర్గీలు ఆరోపిస్తున్నారు. నేను చేస్తానని చెప్పేసి ఆ రోజున వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ మరి ఈ రోజు 4 విడతగా మరి మహిళలందరికీ కూడా బీసీలను కానీ నాయకులను కానీ రజకుల్ని కానీ అందరూ కూడా సముద్ర స్థానం కల్పించి వారందరినీ రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళాలి, చదువుల్లో ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి పేద కుటుంబని జగన్ గారు సీఎంగా అత్యధిక ప్రజాప్రతి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, గట్టిక జై జగన్. ఎవరినైనా మొదలు పెట్టకుండా అది బీసీలు జటుపద్యులు కానీ బీసీలను కానీ నాయకులమ్మని కానీ రజకుల్ని కానీ అందరూ కూడా సముద్ర స్థానం కల్పించి వారందరినీ రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళాలి, చదువుల్లో ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి పేద కుటుంబని జగన్ గారు సీఎంగా అత్యధిక ప్రజాప్రతి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, గట్టిక జై జగన్. ఎవరినైనా మొదలు పెట్టకుండా అది బీసీలు జటుపద్యులు కానీ బీసీలను కానీ నాయకులమ్మని కానీ రజకుల్ని కానీ అందరూ కూడా సముద్ర స్థానం కల్పించి వారందరినీ రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళాలి, చదువుల్లో ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి పేద కుటుంబని జగన్ గారు సీఎంగా అత్యధిక ప్రజాప్రతి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, గట్టిక జై జగన్. ఎవరినైనా మొదలు పెట్టకుండా అది బీసీలు జటుపద్యులు కానీ